ఆ శివలింగం ఏడాదికి ఒకసారి పిడుగుపడి పగిలిపోతుంది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ శివలింగం సాధారణ స్థితికి మారిపోతుంది. మరి ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎత్తైన హిమగిరుల్లో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు, మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. మీరెప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళారా? ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజ్లీ మహాదేవ్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోర్ కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. బిజ్లీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఈ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగంపైనే పడుతుంది. ఫలితంగా శివలింగం మొక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ మొక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతుంటారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపంలోకి మారిపోతుంది. పగుళ్ళు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి శివలింగంలా దర్శనమిస్తుంది. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజ్లీ మహాదేవ్ అని పేరు వచ్చింది. హిందీలో బిజ్లీ అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికులు నమ్మకం. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణంలో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఓ విషపూరితమైన పాముగా మారి మాతంగ్ గ్రామానికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గడ్డి పెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులంతాను అంతం చేస్తాడు. మరణం తర్వాత కులంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కుళ్ళు అని పేరు వచ్చిందని చెబుతారు. విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదరవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు. అలాంటి పూజారులు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదికి ఎక్కిన తర్వాత కుళ్ళు, పార్వతీ వ్యాలీ అంతాలు భలే అద్భుతంగా కనిపిస్తాయి. శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పుంటుంది. ఆలయం కూడా మూసుంటుంది. మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి.